ప్రధాన రహదారుల వెంట బహిరంగంగా విక్రయించే మాంసంపై దుమ్ముపడి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిటి నసింలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలంటూ జనహిత ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన రోడ్లపై మాంసం విక్రయాలు నిర్వహించడం వల్ల వాహనాలకు గాల్లోకి ఎగిరే దుమ్ము ధూళి మాంసంపై పడడంతో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని మరియు తూకం మోసం అరికట్టేందుకు ఎలక్ట్రానిక్ కాంటాలను వినియోగించాలని పశు వైద్యాధికారి ధృవీకరించిన మేక గొర్రెలను మాత్రమే కోసి విక్రయాలు నిర్వహించాలని వారు కోరారు. ఏదైతే మటన్ ఆర్ చికెన్ షాపులపైన ఇలా జనహిత కార్యక్రమంలో దరఖాస్తు చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫిర్యాదు చేసినా కానీ పాలకవర్గం కానీ అధికారులు ఎలాంటి స్పందన లేకుండా చూద్దాం మరి దీనిలో జనహితలో ఒకసారి దరఖాస్తు ఇద్దామని ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తులు కూడా ఆన్లైన్లో చేసి మనకు రిసీవ్ అవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైనా వీళ్ళు చనిపోయినాక వస్తారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానిపైన డాక్టర్ గారు ఉండి డాక్టర్ గారు చెకప్ చేసిన తర్వాత ముద్రించిన వాటినే మేకలు పోచి మాంసం అమ్మాలని కోరుకున్నాం. కోళ్ళు చికెన్ సెంటర్లు కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి అధికారులు దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలు ముస్తాబాద్ గ్రామాలకు ప్రజలకు కానీ న్యాయం చేయాలని కోరుకున్నాము.